సమాజంలో నిత్యం మనం ఏదో రకమైన మోసాలను చూస్తూనే ఉంటాం. కానీ ఒక మహిళ చేసిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది ఎంతటి మోసం అంటే, ఏకంగా విచారణ చేసిన పోలీసులే షాక్ అయ్యేంత. ఇంతకీ ఆ కిలాడి చేసిన మోసం ఏంటి? సామాన్యుల నుంచి డిఎస్పీ అధికారి వరకు బుట్టలో వేసిన ఆ మాయల మరాఠీ ఎవరో ఏంటో తెలుసుకుందాం పదండి. అందాన్ని పెట్టుబడిగా పెడుతుంది, డబ్బున్న మగవాళ్ళని ఎరవేస్తోంది, ముఖ్యంగా పెళ్లి కాని కుర్రాళ్లపై ఫోకస్ చేస్తోంది. ఏకంగా పోలీసు అధికారులకు కూడా టోకరా వేసేసింది, ఫైనాన్సర్లకు వల వేస్తోంది. ఆమె మాయలో పడ్డారంటే చేప పిల్ల వలలో పడి కట్టుకున్న చందంగా మారుతుంది. సరిగ్గా అలాంటి పరిస్థితి 50 మంది మగాళ్ళు అనుభవించారండి. చివరిగా ఒక వ్యక్తి బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కిలాడి అసలు కథ బయటపడింది. ఇదిగో ఈ ఫోటోలో మహిళ పేరు సంధ్య. 6 నెలల క్రితం ఓ అబ్బాయితో ఆన్లైన్ మ్యారేజ్ పోర్ట్లో పరిచయమైంది. ఆమె కోసం తల్లిదండ్రులు ఒప్పించాడు, కాబోయే కోడల కోసం నగలు చీరలు కొన్నాడు, గుడిలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే తొలుత వీరి కాపురం హాయిగా సాగింది. అంతలో ఆమె కదలికలపై అనుమానాలు ఏర్పడ్డాయి భర్తకి. ఏంటో తేడాగా ఉంది, ఆమె చెబుతున్న వయసుకు ఆమె రూపురేఖలకు అసలు సంబంధమే లేదు అనే అనుమానం వ్యక్తమైంది. ఆమె ఆధార్ పరిశీలించగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన ప్లేసులో మరో వ్యక్తి పేరుండటంతో ఒక్కసారిగా మబ్బులు వీడాయి. చివరికి భార్య సంధ్యను ప్రశ్నించగా ఆమె అసలు స్వరూపం చూసి కంగు తిన్నాడు భర్త. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఈ ఒక్కడే కాదు 50 మంది బాధితులున్నారని పోలీసు ఉన్నతాధికారులు ఉండటం గమనార్హం. డిఎస్పీతో సహా పలువురిని వివాహం చేసుకుని ఫస్ట్ నైట్ కాగానే కొద్ది రోజులకే గొడవ పడి ఆ తర్వాత ఆమె డబ్బుతో ఓడాయించేది. ఈ నిత్య పెళ్లి కూతురు కిలాడి లేడీ పట్టుబడింది ఎక్కడ అంటే తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో. ఇంతమందిని మోసం చేసిన ఈ మహిళ ఎలా దొరికిందంటే, తారాపురానికి చెందిన ఓ యువకుడు బేకరీ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడికి 35 ఏళ్ళైనా పెళ్లి కాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి అంబి డేట్ ద తమిళ్ వే అన్ ఆన్లైన్ వివాహ వేదికను సంప్రదించగా అక్కడ సంధ్య డీటెయిల్స్ నచ్చి పెద్దలు నొప్పించాడు. అయితే పెళ్లికి కావలసిన నగలు చీరలు కొన్నాడు. పళని సమీపంలోని ఒక దేవాలయంలో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 3 నెలల తరువాత ఆమె రూపురేఖలు, ప్రవర్తనా తీరు భర్తకు అనుమానం కలిగించింది. ఆమె ఆధార్ కార్డును పరిశీలించగా భర్త స్థానంలో మరో పేరు ఉంది. నిలదీయగా చంపేస్తానంటూ బెదిరించింది సంధ్య. దీంతో అతడు తారాపురంలోని మహిళా పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె గతంలో పెళ్లై ఒక బాబు ఉన్నాడని తెలిసింది. అయితే ఆమెను మరింతగా విచారించగా బాధితుల్లో కరూరులో ఒక డిఎస్పీ, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, మధురైలో మరొక పోలీస్ అధికారి, కరూరులో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందిని పైగా సంధ్య వివాహం చేసుకుని మోసం చేసిందని తెలియంది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే సంధ్య భర్తతో గొడవపడి నగలు డబ్బుతో అదృశ్యమైపోతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.